నేను సర్వశక్తివంతుడైన శివ్ బాబా యొక్క శ్రేష్టమైన రచనను, మొట్టమొదటి రచనను నేను పవిత్ర ఆత్మను నేను శక్తిశాలి ఆత్మను నేను బంధనముక్త ఆత్మను నేను మహావీర్ హనుమంతుడను పర్వతం లాంటి పరిస్థితులు వచ్చిన ఆటల వాటిని దాటివేసే మహావీరుడను శక్తిశాలి ఆత్మను నేను నథింగ్ న్యూ స్మృతిలో ఉంటూ చేసేవాడు చేపించేవాడు బాబా. డ్రామా ఎల్లప్పుడూ ఫిక్స్ అనే స్మృతిలో ఉంటూ బిందు పెడుతూ బిందు స్వరూపంలో ఉండే శ్రేష్ఠ ఆత్మను నేను జ్ఞానయోగాల సారంతో వ్యర్థం యొక్క విస్తారం నుంచి ముక్తంగా ఉండే బ్రహ్మా బాబా సమానమైన సహనశీల ఆత్మను నేను శత్రువులపై కూడా దయాదృష్టిని క్షమాదృష్టిని కలిగి ఉన్న సహనశీల ఆత్మను జీవితంలో వచ్చే విఘ్నాలన్నింటినీ పరమాత్మ స్మృతిలో సంతోషంగా దాటివేస్తూ ముందుకు వెళ్ళే విజయి ఆత్మను నేను బ్రహ్మా బాబా సమానంగా స్థిరంగా నిశ్చయబుద్ధిని కలిగి ఉన్న సంతోషంగా ఉండే అన్ని కష్టాల నుంచి ముక్తంగా ఉండే లవ్లీన్ ఆత్మను నేను అసంతుష్ట ఆత్మలను కూడా సంతుష్టంగా చేసే
సర్వుల కళ్యాణము చేసే, సర్వులకు సహయోగాన్నిచ్చే శ్రేష్ఠ ఆత్మను నేను ఎల్లప్పుడూ అందరితో మధురమైన వ్యవహారాన్ని కలిగి ఉన్న యుక్తియుక్తమైన సహనశీల శ్రేష్ఠ ఆత్మను నేను బ్రహ్మాబాబా అడుగులో అడుగు వేస్తూ ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళే మహావీర్ ఆత్మను నేను ఎల్లప్పుడూ బాబా స్నేహము యొక్క రంగులో ఉండే శ్రేష్ఠ ఆత్మను నేను ఎల్లప్పుడూ ఏకరస స్థితిలో ఉండే స్థిరమైన నిర్భయమైన ఆత్మను నేను ఎల్లప్పుడూ హృదయంతో బాబా బాబా అంటూ బాబా యొక్క సర్వ ఖజానాలకు అధికారి అయి సహజ యోగి ఆత్మను నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మను నేను శివబాబాతో కంబైన్డ్గా ఉన్న శివశక్తి స్వరూపాన్ని నేను ఎల్లప్పుడూ ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ సహనశీలతను ధారణ చేస్తూ బాబాను ఫాలో చేసే సహజయోగి ఆత్మను నేను ఎల్లప్పుడూ కన్ఫ్యూజన్ల నుంచి ముక్తంగా ఉండి ఒకే బాబాతో శ్రేష్టమైన కనెక్షన్ కలిగి ఉన్న సమస్య ముక్త ఆత్మను నేను బీజరూప స్థితిలో ఉంటూ నా పాత సంస్కారాలన్నీ సమాప్తం చేసే శక్తిశాలి ఆత్మను
సర్వగుణ సంపన్న ఆత్మను. బాబాను ఫాలో చేసే ఫాలో ఫాదర్ ఆత్మను.